మాట్లాడుతూ నోటు నియోజకవర్గాలు మారుస్తూ ప్రజలను మోసగిస్తున్నారు గజ్వేల్ లో ఓడిస్తారని కామారెడ్డికి వెళ్ళారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ముఖ్యంగా ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు కేసీఆర్ ని ప్రజలు విశ్వసించడం లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు గురువారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మానకొండరు నియోజకవర్గం రేణిగుంట సిద్దిపేట జిల్లా దుబ్బాక హైదరాబాద్ లోని ముషిరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ చౌరస్తా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని వనస్తిపురం రైతు బజార్ మహేశ్వరం నియోజకవర్గంలోని కొత్తపేట అష్టలక్ష్మి ఆర్చ్ వద్ద నిర్వహించిన సభలు సమావేశాల్లో మాట్లాడారు సీఎం కేసీఆర్ వంద రూపాయల నోటు లాంటి వ్యక్తి అని దాన్ని జేబులో ప్రజలు ప్రజలు భద్రంగా దాచుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ని చెల్లని కరెన్సీ నోటుగానే చూస్తున్నారు ప్రజల్ని మోసం చేయడంలో ఆయన దిట్ట ఎప్పుడు ఒకే చోటి నుంచి కాకుండా వేరు వేరు నియోజకవర్గాల్లో పోటీ చేసి ప్రజల్ని నమ్మించి మోసగిస్తారు సిద్దిపేట కరీంనగర్ మహబూబ్ నగర్ గజ్వేలు ఇప్పుడు కామారెడ్డి ఇలా స్థానాలు మారుస్తుంటాడు గజ్వేలో ప్రజలు ఓడిస్తారని గుర్తించి కామారెడ్డికి పరుగు పెట్టాడు అందుకే ఇక్కడ నేను పోటీ చేస్తున్నా ఆయన ఆయన్ని ఓడిస్తాను హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ తో పాటు శిల్పారామం సహా ఎన్నో అభివృద్ధి పలకాలను అందించిన ఘనత కాంగ్రెస్ దే రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ముఖ్యంగా సీఎం కేసీఆర్ వంద రూపాయల నోటు లాంటి వాడు అతని జేబులు భద్రంగా దాచుకోవాలని కేటీఆర్ మొన్న వ్యాఖ్యానించగా దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి చెల్లెని నోటు కేసీఆర్ కేసీఆర్ని ప్రజలు ఎవరు నమ్మటం లేదు కేసీఆర్ పని అయిపోయింది అన్నట్టుగా నిన్న రేవంత్ రెడ్డి దుబ్బాక విజయభేరి సభలో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ ప్రతిసారి ప్రతిసారి తన నియోజకవర్గాన్ని మారుస్తూ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ పోటీ చేసిన దగ్గర మళ్ళీ పోటీ చేయకుండా ప్రతిసారి నియోజకవర్గాలు మారుస్తూ అతను పబ్బం గడుపుకుంటాడు అక్కడ ప్రజలను మోసం చేసి మళ్ళీ ఒక కొత్త నియోజకవర్గంలోకి వచ్చి అతను గెలుస్తూ పబ్బం గడుపుకుంటాడు అలాంటి మోసపూరిత వ్యక్తిని నమ్మొద్దు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక ముఖ్యంగా హైదరాబాదులో ఓఆర్ఆర్ తో పాటు శిల్పారామం ఇలా హైటెక్ సిటీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగాయి అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది